హాయ్ వ్యూవర్స్, 9th week నామినేషన్స్ లో ఉన్న 10 contestants కి నిన్న నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. నిన్న నామినేషన్స్ లో హౌస్ మేట్స్ అందరూ ఇనాయాని టార్గెట్ చేయడంతో మళ్ళీ తను ఇంకొక స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఈసారి అటు ఇటు కాకుండా డైరెక్ట్ గా విన్నర్ రేస్ లో నిలబడేటట్టు చేసేశారు. సో ఇదైతే వినాయక్కి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక హౌస్ లో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ రెడ్ స్క్వాడ్ టీము అండ్ బ్లూ స్క్వాడ్ టీము రెండింటి మధ్య జరుగుతుంది. ఏ టీం విన్ అయితే ఆ టీమ్ మెంబర్స్ కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. టాస్క్ అయితే హోరాహోరీగా జరుగుతుంది. ఇక మీ సపోర్ట్ ఏ టీమ్ కన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఆల్మోస్ట్ అన్ని సైడ్స్ లో కూడా రేవంత్, ఇనాయా, బాలాదిత్య, ఆదిరెడ్డి, గీతు ఈ 5 members తో పాటు కీర్తి ఈ 6 members కూడా టాప్ ప్లేసెస్ లో కొనసాగుతూ ఉన్నారు. అయితే కీర్తి ఒక సైట్ లో మాత్రం డేంజర్ జోన్ లో ఉంది. ఇక శ్రీ సత్య, మరీనా, ఫైమా, రోహిత్ ఈ 4 డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ లో చూసినట్లయితే రేవంత్ కి ఇనాయా గట్టి పోటీ అయితే ఇస్తుంది. ఇదే విధంగా గానీ కొనసాగితే విన్నర్ రేస్ లో ఇనాయా తప్పకుండా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ అయితే బాలాదిత్యకి మంచి ప్లస్ అనే చెప్పాలి. ఈ దెబ్బతో తనకి ఒక్కసారిగా ఓటింగ్ గ్రాఫ్ పైకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఇక కీర్తికి కూడా మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక నా ఒపీనియన్ ప్రకారం రోహిత్ సేఫ్ జోన్ లో ఉండగా శ్రీ సత్య, ఫైమా, మరీనా ఈ 3 ఎలిమినేషన్ జరుగుతుంది. సో రేపైతే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరన్నది అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.